విధుల్లో వార్డు గ్రామ వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో డీఐజీ కాంతి రాణా టాటా ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. వాలంటీర్ల ఆక్రమాలపై స్థానికంగా ఉన్న ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఓటర్లకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో 10 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. సీసీ కేంద్ర బలగాలను కేటాయించిందని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కారణం ఏంటంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే, మనకు తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 17వ తారీఖున ఉప ఎన్నిక జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభించి 17వ తారీఖున మనకు పోలింగ్ డే ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే 17th పోలింగ్ ఉందో దానికి సంబంధించి కొన్ని విషయాల గురించి ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడానికి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకి ఈ 17 జరగబోయే పోలింగ్ వచ్చేసి మనకు 3 అసెంబ్లీ సెగ్మెంట్, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు 3 అసెంబ్లీ సెగ్మెంట్లో 1056 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 7,40,000 మంది ఓటర్లు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆ ఎలక్షన్కు సంబంధించిన పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ పర్సనల్, అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ని చేర్చడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా కొన్ని ముఖ్య అంశాలు మీ అందరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఏ విధమైన క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయడానికి వీలు ఉండదు. 7 గంటల తర్వాత మనకు యాజ్ పర్ మోడల్ కోడ్ అండ్ యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈ 7 o'clock తర్వాత 48 అవర్స్ బిఫోర్ క్లోజ్ ఆఫ్ పోల్ ఖచ్చితంగా ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండకూడదు అనేది చట్టం కాబట్టి దాన్ని 100% అందరు కూడా ఫాలో చేయవలసిందిగా కోరుకుంటున్నాము.